ఒక 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వయసులో ఉన్న వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళకి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, మరియు వాళ్ళకి వచ్చే కామన్ డౌట్స్ ఏంటి, వాళ్ళు డాక్టర్ గారి క్యాబిన్లోకి వచ్చి వాళ్ళు ఏం అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఒక సెన్సిటివ్ టాపిక్గా మనం చెప్తూ ఉంటామండి. సో జనరల్గా ఒక పిల్లడు ఒక ఏజ్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత, అంటే టీనేజ్లోకి అటెండ్ అయిన తర్వాత, తనకుండే ఎన్విరాన్మెంట్, అంటే ఆ ఎన్విరాన్మెంట్కి తనకు వచ్చే ఎక్స్పోజర్, తనకుండే మానసిక పరిపక్వత అంటారు, అంటే మెంటల్ మెచ్యూరిటీ, తనకుండే మెంటల్ మెచ్యూరిటీ ప్లస్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ మనకి ఆ టీనేజ్లో తను ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా తోడ్పడుతూ ఉంటాయి. కానీ ఒక ఏజ్లోకి వచ్చేసిన తర్వాత, అంటే 24-25 ఇయర్స్ వచ్చిన తర్వాత, అంటే మన ఇండియన్ కల్చర్లో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఒక 23-24 ఇయర్స్ అటైన్ అయితే యాక్చువల్గా మ్యారేజ్ ఏజ్ గ్రూప్ వచ్చిందని చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ ఉన్న ఎక్స్పోజర్, ఇప్పుడు ఈ ఉన్న మన ఏదైనా ఇప్పుడు ఈ జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నెట్ దీని ద్వారా ఉండే ఎక్స్పోజర్, అంటే చాలా పబ్లిక్గా ఎక్కువ ఎక్స్పోజర్, అంటే అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం, అన్వాంటెడ్ డౌట్స్ అవి క్రియేట్ చేసుకోవటం, వాళ్ళకై వాళ్ళు థింక్ చేయటం అనేది బాగా ఎక్కువగా జరగటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో మనకి ఇవి ఎలాగనేది ఇవాల్యుయేట్ చేయటం, ఇవాల్యుయేట్ చేసి మనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు యాజ్ ఎ పేషెంట్గా ఒక రకమైన యాంగ్జైటీ అగోనిక్ గురైనప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వటం, ప్లస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కాజ్, అంటే దేనివల్ల అతను అంత స్ట్రెస్ గురవుతున్నాడు, తను సెక్షువల్ లైఫ్ ఎందుకు అంత హ్యాపీగా లేదు అనేది మనం ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్గా దానికి ఏమన్నా అవసరమైన నెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ మనం ఒకసారి కేస్ టేకింగ్, ప్రాపర్ కేస్ టేకింగ్ ద్వారా డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే, అంటే అది ఫిజికల్ కాజా లేదంటే రియల్గా ఒక ఏదైనా మైండ్ ప్రకారంగా తన సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉందా అనేది మనం కేసు ఇండివిజువలైజేషన్ ద్వారా, ఎందుకంటే హోమియోపతిలో మెయిన్గా మనకి మైండ్ యొక్క కండిషన్, అంటే తన మైండ్ లెవెల్, తన మెంటల్, తన యొక్క మైండ్ స్టేటస్ బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, అతను ఎలా ఉన్నాడు, అంటే అతను మానసిక పరిపక్వత ఎలా ఉంది, తను ఏమైనా యాంగ్జైటీకి గురవుతున్నాడా లేదంటే ఏమైనా ఫియర్కి గురవుతున్నాడా లేదంటే ఏమైనా టెన్షన్ ఎక్సైట్మెంట్ ఏమైనా ఉందా, ఎందుకు అతను సెక్షువల్ లైఫ్లో సక్సెస్ఫుల్గా లేడు, దానివల్ల అతనికి ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది అనేది మనం ఇవాల్యుయేట్ చేయగలిగి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే విత్ ఇన్ నో పీరియడ్ ఆఫ్ టైం, అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం అతనికి రిజల్ట్స్ అవి ఇవ్వడానికి, హోమియోపతిలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ అవి తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి. సో దీంట్లో మనం ప్రాపర్గా ఫస్ట్ పేషెంట్ ఒకసారి తన మనకు ఛాంబర్లోకి రాగానే తను మనకి మన కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో మనం అతనికి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే, నాట్ ఓన్లీ మెడిసిన్ కౌన్సిలింగ్ అది ఇచ్చి తనకి మనకి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయగలిగితే, డెఫినెట్గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తనకి తన ఏదైతే తన మెరిటల్ లైఫ్ ఉందో, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళకి మనం హ్యాపీగా వాళ్ళకు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ కండిషన్స్, ఇండివిజువలైజేషన్ బట్టి మనకి ట్రీట్మెంట్ కానీ డిసీజ్ యొక్క డయాగ్నోసిస్ కానీ ఉంటుందండి. సో దీంట్లో మనం అంటే అతను మేము కొంతమంది పేషెంట్స్ని క్లినిక్లో చూస్తున్నాం, అంటే వాళ్ళు ఒకసారి మ్యారీడ్ లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత, అంతకుముందు అనుకున్న ఒకవేళ అతను ఏమైనా సెక్షువల్ ఎక్స్పోజర్ గురయ్యి తనకు అక్కడ ఏదైనా ఒక తనకి ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ తనకి జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్నే మళ్ళీ తను మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో, అంటే మెరిటల్ లైఫ్లో కూడా అవి తను కోరిలేట్ చేసుకోవటం, ఆ చేసుకుని అక్కడ తను పెర్ఫార్మెన్స్ అది సరిగ్గా ఇవ్వలేకపోవటం వల్ల ఒక రకమైన మానసిక ఆత్మనూన్యత భావం గురవటం, కృంగిపోవటం, మానసికంగా డిప్రెషన్, అంటే సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా వరకు సూయిసైడల్ అటెంప్ట్స్లోకి వెళ్ళిపోవటం ఉండటం కూడా మేము ఈ రోజుల్లో చూస్తున్నామండి, క్లినిక్లో వింటున్నామండి. సో ఇవన్నీ ఏంటంటే ఎంతవరకు పేషెంట్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడి వరకు పర్స్యూ చేయగలరు, వాళ్ళు పర్స్యూ చేయడానికి అది ఎక్కడి వరకు స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇవాల్యుయేషన్ అది చేసుకుని ట్రీట్మెంట్ అనేది, ఏదో పేషెంట్ రాగానే మనం మెడిసిన్ ఇచ్చాము పంపించాము అన్నట్టే కాకుండా, ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళ మైండ్ లెవెల్స్, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళము ప్లస్ ఆ హ్యాపీనెస్ అనేది మనకు కూడా మిగలటానికి ఛాన్స్ ఉంటుంది.